నేను సింహముఖి సినిమాకి మ్యూజిక్ చేశాను. ఇందులో టోటల్గా 6 సాంగ్స్ ఉంటాయి. 6 సాంగ్స్ అల్టిమేట్గా వచ్చాయి. దీని యొక్క ఆడియో శివరంజని ద్వారా రిలీజ్ అయింది. సో హీఈస్ సార్ ఫర్ అస్. సో టోటల్గా ఈ 6 సాంగ్స్లోని 3 రైటర్స్ రాశారు. ఫస్ట్ రైటర్ వచ్చి రోహిత్, సెకండ్ రైటర్ గారు వచ్చి వెన్నెలకంటి గారు అండ్ భువనచంద్ర గారు రాశారు, అల్టిమేట్గా రాశారు. సో 4 సాంగ్స్ వచ్చి నార్మల్గా ఉంటాయి అండ్ 2 సాంగ్స్ ఫర్ మాంటేజ్ సాంగ్. ఈ సినిమా గురించి చెప్పాలంటే నమిత షీ హాజ్ డన్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. సో ఇది ఒక డిఫరెంట్ రోల్ అంతా తను చేసింది. సో ఈ టైప్ ఎప్పుడూ నేను మేడం నేను నమిత గారిని ఎప్పుడూ చూడలేదు. అండ్ టోటల్గా రీరికార్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద రికార్డింగ్ కంప్లీట్ అయ్యి చెన్నై అండ్ సెకండ్ రికార్డింగ్ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కంప్లీట్ అయింది. ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ మై ప్రొడ్యూసర్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. స్వప్నలోక్ ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మిస్తున్న సింహముఖి సినిమా భారీ బడ్జెట్తో నిర్మించాము. ఈ సినిమాలోని 6 పాటలు చెన్నైలో, ఊటీలో, గోవాలో భారీ బడ్జెట్తో నిర్మించాము. నమిత ఈ సినిమాలో మునుపు ఎప్పటి చూడనటువంటి ఒక కొత్తదనంగా కనిపిస్తుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ నరేష్ గారు అందించాడు. సాంగ్స్ కూడా చాలా వెరైటీగా కనుంటాయి. ఇది శివరంజని మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ చేయాలనుకున్నాను. చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. 6 పాటల్ని 6 రైటర్లు చేత లిరిక్స్ రాయించాలని నిర్మాత గారు చెప్పారు. దాన్ని బట్టి ఆ నిర్మాత టేస్ట్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ టైటిల్ సాంగ్ మన యువకుడు రోహిత్ రాశాడు, చాలా బాగా రాశాడు. ఈ పిక్చరు సబ్జెక్ట్ ఏంటో ఆ టైటిల్ సాంగ్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వెన్నెలకంటి గారు, అది నమ్మితికి మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నైట్ సాంగ్లో వస్తుంది. చాలా రొమాంటిక్గా నటించింది. వెన్నెలకంటి గారు కూడా కసిగా పచ్చి పచ్చిగా అంటూ పచ్చి పచ్చిగానే రాశారు. ఇక భువనచంద్ర గారు, అది ఇంకో రొమాంటిక్ సాంగ్ నమ్మకది, చాలా ఉత్సాహంగా కుర్రోళ్ళలాగా మారిపోయి రాశారు. నెక్స్ట్ బొట్టు పెట్టి పువ్వులు ఎట్టైన సాంగ్ ఉంది, అది నేను రాశాను. తర్వాత పొందూరి గారు 2 అద్భుతమైన సాంగ్స్ రాశారు. ఈ సాంగ్స్ అన్నీ కూడా భారీ సెట్టింగ్స్లో ఖర్చుకు వెనకాడకుండా నమిత గ్లామర్ను చూపిస్తూ చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది.